అనంతపురం జిల్లా కంబదూరు మండలం జెల్లిపల్లి గ్రామంలో సినీ ఫక్కీలో పట్టపగలు చిన్నారికి కత్తిపెట్టి తల్లిని బెదిరించి మెడలోని 4 తులాల బంగారు మాంగళ్యం చైన్ను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలో ఇలాంటి చోరీ ఘటన మరొక ముందే మరో చోరీ కంబదూరు మండలం జెల్లిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. జెల్లిపల్లిలో ఈ దారి ఎటు వెళ్తుందని ఇంటి ముందు ఆ తల్లి చిన్నారిని ఆడిస్తున్న సమయంలో తల్లి కమ్మ అమృత అనే మహిళను అడిగారు. ఇంట్లోకి వెళ్లి వచ్చేలోపే దుండుగుల చేతిలో చిన్నారి ఉంది. చిన్నారికి కత్తిపెట్టి ఆ తల్లిని బెదిరించి 4 తులాల మాంగళ్యం చైను లాక్కొని ఇద్దరు బైక్లో పరారీ అయ్యారు. కమ్మ అమృత సంజీవరెడ్డి అను భార్య భర్తలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఇల్లు గ్రామం చివర పొలాలకు వెళ్లే మార్గంలో ఉంది. గుర్తు తెలియని దుండగులు గ్రామంలో అనుమానంగా బైక్లో తిరిగారని గ్రామస్తులు వెల్లడించారు. గ్రామ చివరి ఇంటిని ఎంచుకుని అదే అదునుగా భావించి దుండగులు చోరికి పాల్పడ్డారని చూసిన పలువురు తెలిపారు. బాధితురాలు అమృత ఫిర్యాదు మేరకు దర్యాప్తులో భాగంగా కంబదూరు ఎస్ఐ రాజేష్ సిబ్బంది చుట్టుపక్కల గ్రామాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గట్టిగా చెప్పమ్మా. కమ్మదూరు మండలం జల్లిపల్లి గ్రామం మాది. ఇక్కడ రోడ్ సైడ్ ఇటు ఊరు ఎటు వెళ్తుందని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వచ్చి పాపను లాక్కున్నారు. పాపను లాక్కొని వెంటనే కత్తి తీసి పెట్టారు. ఇటు ఎక్కడ రూట్ వెళ్ళదని చెప్పి నేను పాపను లాక్కోవడానికి వెళ్తే నా చైన్ లాక్కుని వెళ్ళిపోయారు. ఇంతవరకు నమస్కారం అండి. ఈరోజు ఉదయం కంబోజు మండలం జల్లిపల్లి గ్రామానికి చెందిన పాలడుగు అమృత ఇంటి ముందర ఉండగా ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చేసి ఆమె యొక్క చైన్ను తీసుకోమని చెప్పి మాకు తెలిసింది. ఆ సమాచారం అందుకున్న వెంటనే మేము ఆ ప్రదేశానికి పోయేసి చుట్టుపక్కల చూసాము మరియు అన్ని చోట్ల అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో తిరుగుతున్నాము. ఆమె ఇచ్చిన ప్రస్తుతం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాము. త్వరలో దానికి సంబంధించిన ముద్దాయిను కష్టపడుకుంటాము.